పోలవరం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు స్కిల్ డెవలప్మెంట్ కేసులో 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ను మంగళవారం హైకోర్టు మంజూరు చేయడం పట్ల పోలవరం మండలం టీడీపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు బెయిల్ మంజూరైన సందర్భంగా పోలవరం మెయిన్ సెంటర్లో టీడీపీ మండల అధ్యక్షుడు బొడ్డు కృష్ణ ఆధ్వర్యంలో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసి మిఠాయిలు పంచిపెట్టి సంబరాలు జరుపుకున్నారు. జైబాబు, చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి, నిజమే గెలిచింది అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బొడ్డు కృష్ణ మాట్లాడుతూ ఏ విధమైన ఆధారాలు లేకుండా చంద్రబాబు నాయుడిని అక్రమంగా అరెస్టు చేశారని, రాష్ట్ర యావత్తు న్యాయాన్ని ధర్మాన్ని నమ్ముకుంటూ శాంతియుతంగా పోరుబాట పట్టిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కుంచే దొరబాబు, నియోజకవర్గం వాణిజ్య విభాగం అధ్యక్షుడు గుబ్బరాంబాబు, ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ పిల్లి నాగరాజు, టౌన్ ప్రెసిడెంట్ పోతుల శ్రీను, జల్లేపల్లి నరసింహారావు, జల్లేపల్లి జితేంద్ర, ఆకుల రాజా, కొండేయేసు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.